అంటే ఇప్పుడు నాలుగేళ్ల వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు ఎక్కువైపోయినాయి. దళితులు బీసీ భారతదేశం మొత్తం మీద రైతుల ఆత్మహత్యల్లో మూడో ప్లేస్లో ఉంది 100%. అసెంబ్లీలో కూడా బూతులు మాట్లాడే కల్చర్ అయితే వచ్చేసింది పూర్తిగాన 100%. పోలవరం దొంగ జగన్ అన్న అంటున్నారు. జగన్ దొంగ 8 సార్లు కరెంటు బిల్లులు పెంచారు అంటున్నారు. గురించి ఏం చెప్తారు? పెంచారు, ఇంకెందుకు చెప్పాల్సింది ఏమీ లేదు. అంత దొంగలు ఈ కరెంటు బిల్లు కూడా 4 నెలలు ఉండేది. ఇప్పుడు మా ఊరిలో ఉండేది నెల 2 నెలలకు ఒకసారి బిల్లు. నెలకి వచ్చిన బిల్లు మాకు 2 నెలలకి ఇప్పుడు అంత ఇప్పుడు 2 నెలలకు వచ్చిన బిల్లు నెలకు అంత ఎక్స్ట్రా వచ్చేస్తుంది బిల్లు. నమ్మకం ఉందా అంటే పోలవరం పూర్తయింది అని? పోలవరం పూర్తి అంటే 25% ఇక చేయాలా? వీళ్ళు చేయలేరు. మొన్న వెళ్ళి చూశాడు జగన్మోహన్ రెడ్డి, అంత అయిపోయింది. వీళ్ళు దొంగలు టీడీపీ అమల్లో అంత తినేశారు ఇలాగ అంటున్నారు. కానీ ఏమీ లేదు, 72% ఆల్రెడీ టీడీపీ చేసింది. అంటే నేను పేద సీఎంని, నేను జీతం కేవలం 1 రూపాయి తీసుకుంటున్నానని అన్నారు. కానీ భారతదేశం మొత్తంలో కల్లా అత్యంత ధనికుడైన సీఎంలో కల్లా నెంబర్ 1 వైఎస్ జగన్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈవేళ సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళ మిస్సెస్ పేరున ఉంది. ఈవేళ ఇక్కడ మా ఇక్కడ మన అస్తపురం జాగాల సైట్లు కూడా అతనియే. ఈవేళ రుసుకొండ శుభ్రం తులసేశాడు అతను. అందువల్ల ఏంటంటే అతను చాలా దొంగ. సెకండ్ టైం కానీ వచ్చారంటే మనం దరిద్ర కొట్టలేం. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ యూనివర్సిటీ పేరు మార్చుకుంటారు. అదే అది 100%. అమ్మ ఆ తర్వాత మనకి అమ్మ క్యాంటీన్ ఉండేది, అన్న క్యాంటీన్ ఉండేది. ఆ క్యాంటీన్ కూడా మనకు లేదు. పొలం పాస్బుక్ల మీద వైసీపీ రంగులు వైసీపీ బొమ్మలు వేయించుకోవాలని అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటే అంటే స్టేట్ గవర్నమెంట్ ప్రకారం అయితే అది వేయించుకోకూడదు. కాకపోతే వాళ్ళు వేయించుకుంటున్నారు. ఇప్పుడు ఇంతవరకు మేము చూడలేదు. అది ఇప్పుడు టీడీపీ అమలు కూడా మేము చూడలేదు. ఒక వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాతే పాస్ పుస్తకాల మీద అతని ఫోటోకు అతని కలర్స్ అన్ని మేము చూస్తున్నాం. అంటే కేవలం ఈ 4 ఏళ్ళ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం పబ్లిసిటీ కోసం ఖర్చు పెట్టిన ఖర్చు 5000 కోట్లు అంట. చాలా ఇంకా 33 వేల కోట్లకి ఎక్స్ట్రా ఉంది. ఇంకా లెక్కలోకి వచ్చిన 5000 కోట్లు ఓన్లీ పబ్లిసిటీకి ఖర్చు పెట్టారు. ఒకప్పుడు చంద్రబాబుని అన్నారు టీడీపీ పార్టీ పబ్లిసిటీ కోసం ఇచ్చిన డబ్బు ఖర్చు పెడుతున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఇంకా అంతకంటే దారుణం అయిపోయారు. ఎవరన్నా అడ్డుకు వస్తే వెంటనే వాడికి జైల్లో పెట్టడం కానీ ఏదో కఠిన గారు శిక్ష కానీ విధించడం కానీ ఏదో జరుగుతుంది. అంటే అధికార పార్టీని ఎదిరించే అధికార పార్టీని ఎదిరించే హక్కు మన ఆంధ్రప్రదేశ్లో లేదు. ఇక లేదు, ప్రజాస్వామ్యం పనిచేయటం లేదు. రాజ్యాంగం 100% ఇది. ఇది 100%. అంటే నర్సీపట్నం డాక్టర్ గారు కరోనా టైంలోనూ అతను ఎంత మంచి వ్యక్తి, దారుణంగా పిచ్చోడని చంపేశారు. వైజాగ్ హాస్పిటల్లో చంపేశారు అతన్ని. ఇప్పుడు కాకినాడ ఆరుద్రాని ఆమ పాపతో పోరాడుతున్న ఆయన కోసం. అవును, ఆ పాప కూడా చనిపోయింది. ఇప్పుడు పిచ్చి వల్ల అలా మాట్లాడుతుందని చెప్పి వైజాగ్లో బలవంతమైన ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఎటువంటి నాటకాలు ఆడినా ఈరోజు చెల్లిపోతుంది. 151 సీట్తో ఉన్నారు. నెక్స్ట్ మళ్ళీ కానీ 2024 కానీ ప్రజాప్రాధాన్యత కానీ మళ్ళీ ఓటేస్తే వీళ్ళు అడుగుతుంటే పోతారు. ఇంక చేసేది ఏమి లేదు. అవసరమైతే రాజీ వదిలి పోవాల్సి వస్తుంది. అంటే జగన్కి వ్యతిరేకంగా వాదించిన న్యాయవాది సీనియర్ న్యాయవాది అమర్నాథ్ గౌడ్ గారు అవును అకస్మికంగా మరణించారు. ఎందుకంటే వాడు భయపడి మరణించారు. అది సాధారణమైన మరణం అంటారు, ఎవరైనా చేయించారంటారు? సాధారణ మరణం కదా, ఎవరో మొత్తం మీద ఏదో మొత్తమే చేయించుంటారు. ఇది 100% ఇది. మరి నెల్లూరులో మైనర్ బాలక మీద రేప్ జరిగింది. నేను వీటి న్యూస్లో కూడా చూశాను. మరి ఎంతవరకు వచ్చిందంటారు ఆ కేసు? అది అయితే కేసు నడుస్తుంది, దాన్ని కూడా రానిస్తారు. ఏంటి రానివ్వరు? వివేకానంద రెడ్డి అతి కేసు వివేకానంద దొరకదంటారండి? అది దొరకదండి. ఇంకా న్యాయం దొరకదు. న్యాయం ఈనాడు కూడా దొరకదు. ఇంట్లో వాళ్ళకి న్యాయం దొరకదు అంటే రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు ఈనాడు దొరకదు. అది ఇంట్లో వాళ్ళు దొరకనప్పుడు ఏ రోజు కూడా దొరకదు. ప్రజలు ఆలోచించాలంటారా? ఆలోచించిన అవసరం ప్రజలు ఆలోచించారు. ప్రజలు అంత ఆలోచించి అంత వాళ్ళు లేరు. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏంటంటే ఎవరు డబ్బులు ఎత్తండి అడిగి ఓటేస్తాం. అంతవరకు వెళ్ళి చూస్తున్నారు. 2024 ప్రజలు ఆలోచించకుండా ఓటేస్తే మటుకు చేసేది పని ఏమీ లేదు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఎలా రౌడీ రాజ్యం తయారవుద్ది. నెక్స్ట్ రేపు 2024 ఎవరు సీఎం అవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కానీ సీఎం అయితే మట్టుకి ఆంధ్ర పూర్తి అవ్వకపోతే ఎవరు అవ్వకపోవడం ఉండదు. మొత్తం మీద అలగలగా మొత్తం మీద కమ్మండిగా అవుతాయి. ఎవడో కూడా ఉంటాడు. ఎవరో ఒకరు పవన్ కానీ లేదంటే నీకు జగన్మోహన్ రెడ్డి కానీ లేదా చంద్రబాబు నాయుడు కానీ. భవిష్యత్తు బాగుండాలంటే రేపు ఎవరు ముఖ్యమంత్రి? భవిష్యత్తు బాగోవాలంటే ఒక టీడీపీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళ వల్లే సాధ్యం అవుతుంది. అతను ఆల్రెడీ 40 ఇయర్స్ రాజకీయంలో నాయకుడు, 14 ఇయర్స్ ఆల్రెడీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఏజ్ అండ్ 72 ఇయర్స్ చంద్రబాబు నాయుడు. ఓకేనా? ఓకే.